ओम श्री साई राम, ओम श्री साई राम। बाबा दुस्तुलु वारी नित्य कृत्यमुलु यवनम नंदु बाबा तलवेंट्रुकलनु कत्तिरेंचुका जुट्टु पेंचुकोनु चुंडेनु। पहिल्वान वले दुस्तुलु वेसुकोनेडि वारु शिरडी की मूडु मैल दूरंलो उन्न राहता पोयिनप्पुडु बंती गन्नेरु नित्यमल्ले मोक्कलु तीसुकोनि वच्ची नेलनु चदनु चेसि वानिनि नाटी नीळ्लु पोयिचुंडेनु। బావి నుండి నీళ్లు చేది కుండలు భుజంపై పెట్టుకుని మోయిచుండెను. సాయంకాలం కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని ఒకటచే అవి వెంటనే విరిగి ముక్క ముక్కలగుచుండెను. ఆ మరుసటి దినము తాతయ్య ఇంకొక రెండు కుండలను ఇచ్చిచుండేడు వాడు. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచెను. ఆ స్థలంలోని ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రింద ఉన్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ ఆలీ భాక్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి ఫోటోను పూజించేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట గ్రామంకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకునేను. అతడు అచ్చటకు పోకమునుపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను. ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము. అచ్చటకు పోయి నీ పూజ ఉనరింపుము. అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకుని షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటినే 6 మాసములు ఆనందంతో ఉండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినం నా వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912 సంవత్సరంలో జరిగాను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనివారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయటకు నియమించబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్త సగుణ కబ్బెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠాణేవాసి బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నీ భక్త సగుణ నుండి గోవింద కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల 11వ సంపుటికలో ఈ రీతిగా ప్రచురించిరి. 1912 సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారి అను డాక్టర్ ఒకడు షిరిడి వచ్చెను. వాని మిత్రుడొకడు వాని కాంపౌండర్ భాయి కృష్ణజీ ఆలీబాక్కర్ అన్నతడు వెంట వచ్చిరి. వారు భక్త సగుణంతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహం చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రథమం షిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకునిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడకు కాంపౌండర్ లేచి ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించదరని నుడివెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే షిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. వారు కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కమనిరి. సదానింబ వృక్షస్య మూలాది వాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధిగం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణం నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఈ పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని ఉడివెను. చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని ఆజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణం ముందు రోజు బొంబాయి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపెను. బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తము ఇచ్చాను. మొత్తం 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 రూపాయలు చందాల వల్ల వసూలు చేసిరి.
మొదటి 5 సంవత్సరంలో జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జకాడే అను బ్రాహ్మణుడు నానో మామ పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరంలో నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కొప్పరగాం స్టేషన్ నుండి షిరిడీకి తెచ్చుటకు 7 రూపాయల 80 పైసలు ఖర్చు భక్త సగుణుడు ఇచ్చెను. ప్రస్తుతము జకాడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవాలనుకుని బాబా వద్దకేగి అనుమతి ఇమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికేళ పోయదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, వారు నేనే. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశను. హేమాడ్ పంతునకి సంగతులు తెలియవు, వారికి తెలిసి ఉన్నచో చరిత్రలో వ్రాయట మానియుండరు. ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ శరణం చరణం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం.